హలో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పేజ్లో ఫస్ట్ రోమన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదన్న ఇప్పుడు సెకండ్ రోమన్ చూడండి కన్వర్ట్ టు రూపీస్ అండ్ రైట్ ఇన్ డెస్మల్ ఫామ్ వన్ ఈస్ డన్ ఫర్ యూ ఇక్కడ ఇచ్చిన ఈ పేస్ని రూపీస్లోకి కన్వర్ట్ చేయాలంట అండ్ ఆల్సో డెస్మల్ ఫామ్ కూడా రాయాలంట సో ఫస్ట్ చూడండి అన్న మనకి మనకు తెలిసింది ఏంటి హండ్రెడ్ పేస్ ఈజ్ ఈక్వల్ టు వన్ రూపీ కదా సో ఈ పేస్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిని అన్నింటినీ కూడా డివైడెడ్ బై హండ్రెడ్ చేయాలన్న సో టూ ట్వంటీ ఫైవ్ ఉంది టూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ చూడండి టూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ మనకి ఈజీ ట్రిక్ తెలుసు కదా హండ్రెడ్లో టూ జీరోస్ ఉన్నాయి ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి మీకు డౌట్ చూడండి హండ్రెడ్లో టూ జీరోస్ ఉన్నాయి సో మన రైట్ సైడ్ నుంచి వన్స్ టెన్స్ సో ఇక్కడ టూ జీరోస్ కాబట్టి టూ నెంబర్స్కి బిఫోర్ పెట్టుకోవాలి పాయింట్ అప్పుడు టూ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది అంతే ఆన్సర్ అన్నిటికీ కూడా అంతే బై హండ్రెడ్ చేయాలి కాబట్టి టూ నెంబర్స్కి బిఫోర్ పెట్టుకోవాలి పాయింట్ సో టూ రూపీస్ ట్వంటీ ఫైవ్ పేస్ దాని డెసిమల్ ఫామ్ ఎలాన్నా టూ పాయింట్ టూ ఫైవ్ ఓకేనా టూ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైస్ దాని డెసిమల్ ఫాము టూ పాయింట్ టూ ఫైవ్ రూపీస్లో పైస్ని రూపీస్లో కన్వర్ట్ చేసాము డెసిమల్ ఫామ్ కూడా రాసాము అలాగే నెక్స్ట్ బీచ్ ఉన్నాను సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సో అన్నిటికీ కూడా అంతేనా ప్రతిదానికి కూడా హండ్రెడ్తో చేయడమే ఎందుకంటే హండ్రెడ్ పైస్ ఈజ్ ఈక్వల్ టు వన్ రూపీ కదా సో హండ్రెడ్తో డివైడ్ చేస్తాము హండ్రెడ్లో టూ జీరోస్ ఉంటాయి కాబట్టి టూ నెంబర్స్ బిఫోర్ పెట్టుకోవాలి పాయింట్ ఇట్లు కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సో సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే సెవెన్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ పైస్ ఇదేమో రూపీస్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇదేమో డిసిమల్ ఫోము రూపీస్ సింబల్ వేసి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అలాగే నెక్స్ట్ వన్ థౌజండ్ అండ్ ఫోర్ సో జీరోకి బిఫోర్ పెట్టుకోవాలి పాయింట్ ఫోర్ జీరో ఇక్కడ టెన్ పాయింట్ సో టెన్ రూపీస్ ఫోర్ పైస్ టెన్ పాయింట్ జీరో ఫోర్ అంతేనండి ప్రతి దానికి కూడా లాస్ట్ టూ నెంబర్స్కి బిఫోర్ పెట్టుకోవాలి పాయింట్ సో ఇక్కడ చూడండి టూ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ సో ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఫార్టీ వన్ పైస్ సో ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ వన్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ నైన్ పైస్ సో థర్టీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ నైన్కి జీరోకి బిఫోర్ పెట్టుకుంటాం పాయింట్ ప్రతి దానికి ఏ నుంచి జే వరకు కూడా లాస్ట్ టూ నెంబర్స్ బిఫోర్ పెట్టుకుంటాం పాయింట్ ఎందుకంటే డివైడెడ్ బై హండ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్లో టూ జీరోస్ ఉన్నాయి సో టూ నెంబర్స్ బిఫోర్ పెట్టుకుంటాం పాయింట్ ప్రతిదానికి కూడా ఇంతేనా సో చూడండి వీటికి ఆన్సర్స్ నెక్స్ట్ టూ థౌజండ్ అండ్ టూ సో ట్వంటీ పాయింట్ జీరో టూ అంటే ట్వంటీ రూపీస్ టూ పైస్ ట్వంటీ పాయింట్ జీరో టూ అలాగే ఫోర్ థౌజండ్ ఫార్టీ సో ఫార్టీ పాయింట్ ఫార్టీ సో ఫార్టీ రూపీస్ ఫార్టీ పైసు ఫార్టీ పాయింట్ ఫోర్ జీరో నెక్స్ట్ సెవెంటీ సెవెంటీ రూపీస్ నైంటీన్ పైస్ ఇక వన్ నైన్ వన్ నైన్ ఎయిట్ సారీ సో ఎయిట్కి నైన్కి బిఫోర్ పెట్టుకుంటాం పాయింట్ సో సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ నైంటీ ఎయిట్ పైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ నెక్స్ట్ ట్వంటీ థౌజండ్ టూ సో టూకి జీరోకి బిఫోర్ పెట్టుకుంటాం అప్పుడు టూ హండ్రెడ్ అవుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టూ పైస్ సో టూ హండ్రెడ్ పాయింట్ జీరో టూ నెక్స్ట్ ఇక్కడ థర్టీన్ థౌసండ్ చూడండి సో వన్ థర్టీ నైన్ రూపీస్ ఫైవ్ పైస్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ ఇది అన్న సో సెకండ్ రోమ్ను మీ టెక్స్ట్ బుక్లోను వర్క్ బుక్లోను నీట్గా ఫిల్ చేయండి ఓకే థ్యాంక్ యూ